హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఆధార వినియోగదారులకి నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతానండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక సో చాలామంది ఏంటంటే ఇప్పుడు మనకి సైబర్ నేరాలు ఎక్కువైపోతాయండి, ఓకేనా? సో ఏఈపిఎస్ సిస్టమ్ ద్వారా, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా కొంతమంది ఇతరుల ఆధార్ నంబర్ని యూజ్ చేసి, వాళ్ళకి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ అనేవి యూజ్ చేసి అమౌంట్ తీసేయడం కానివ్వండి, లేకపోతే ఆధార్ ఓటీపీ ద్వారా సో ఇతరత్ర కార్యకలాపాలు చేయడం కానివ్వండి, మనకు తెలియకుండా సో మనల్ని మోసం చేయడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయండి. కొన్ని కొన్ని సందర్భాల్లో మనకేంటంటే వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి అడుగుతూ ఉంటారు కొన్ని కొన్ని చోట్ల, ఓకేనా? కొన్ని కొన్ని చోట్ల మనం కంప్లైంట్ చేసినప్పుడు ఏదైనా ప్రూఫ్ ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా. అయితే మనకి ఆధార్ వెబ్సైట్ నుంచి ఒక ఇంపార్టెంట్ విషయం అండి, ఓకేనా? దాని గురించి మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అన్నమాట. సో న్యూ అప్డేట్, సో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇట్లా మై ఆధార్ అనే వెబ్సైట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మీరేం చేస్తారంటే లాగిన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసి మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి, ఓకేనా? మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అండ్ క్యాప్చర్, మీ సంబంధించిన ఓటీపీని, ఆధార్ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అవ్వాలి. సో నేను కంప్లీట్గా లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. ఇట్లా డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నారో సెంటర్ ఓటీపీని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినట్టయితే జనరేట్ ఇక్కడ చూడండి, మనకి ఓటీపీ జనరేట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. ఓటీపీ కూడా వస్తుంది మన మొబైల్కి, ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. సో దీన్ని కూడా మీకు చేసి చూపిస్తాను. ఓకే, మీకు ఓటీపీ కనుక త్వరగా రాకపోతే కనుక వెయిట్ చేయండి, లేకపోతే మీకు రీసెంట్ ఓటీపీ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది ఒక 30 సెకండ్స్ తర్వాత. సో దాన్ని మీరు యూజ్ చేసి మీరు మరలా ఓటీపీని తప్పించుకోవచ్చు. నేను ఓటీపీ అయితే ఎంటర్ చేసిన లాగిన్ అని చెప్పేసి నేను క్లిక్ చేస్తానండి. క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్గా నేనైతే లాగిన్ అయ్యానమాట. నా సంబంధించిన డాష్బోర్డ్ ఈ విధంగా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? అయితే ఇక్కడ మనకి అథెంటికేషన్ హిస్టరీ అని చెప్పేసి కనిపిస్తుంది, చూసారండి, ఓకేనా? సో ఈ యొక్క అథెంటికేషన్ హిస్టరీ ద్వారా సో మన సంబంధించిన ఆధార్ని ఎవరెవరు యూజ్ చేశారు, మనమే యూజ్ చేసాం, ఎక్కడెక్కడ యూజ్ చేసాం, ఎలా యూజ్ చేసాం, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. నేను ఇక్కడ అథెంటికేషన్ హిస్టరీని క్లిక్ చేస్తానండి. క్లిక్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ మోడలిటీ అని చెప్పేసి చూపిస్తాను అన్నమాట. ఇక్కడ మీరు బయోమెట్రిక్ సంబంధించి ఇక్కడ చూద్దాం అనుకున్నారా, బయోమెట్రిక్ విత్ ఓటీపీ ద్వారా, అలాగే డెమోగ్రాఫిక్ సంబంధించినవి, అలాగే డెమోగ్రాఫిక్ అండ్ బయోమెట్రిక్, ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. స్పెసిఫిక్గా మీరు వీటిని క్లిక్ చేసి సో మీరు తెలుసుకోవచ్చు. నేనైతే ఆల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ డేట్ మీకు ఎప్పటి నుంచి ఎప్పుడు కావాలి, మనకేంటంటే 6 మంత్ బిఫోర్ 6 మంత్ నుంచి ఒక 50 ట్రాన్సాక్షన్స్ మాత్రమే చూపిస్తుంది. బిఫోర్ 6 మంత్లో చేసిన ఒక 50 ట్రాన్సాక్షన్స్ మాత్రమే చూపిస్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ తిరిగి మెన్షన్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? అయితే నేను ఇక్కడ డేట్ని సెలెక్ట్ చేసుకుంటున్నానండి, ఓకేనా? ఒక డేట్ని అయితే ఇక్కడ అంటే సెలెక్ట్ చేసుకున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. నెలను సెలెక్ట్ చేసి నేను డేట్ని సెలెక్ట్ చేశాను అండ్ టిల్ టు డేట్ ఈ డేట్ వరకు అని చెప్పేసి నేను ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీ అని చెప్పేసి క్లిక్ చేశానండి. లోడింగ్ తీసుకుంటుంది అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? ఓటీపీ ద్వారా ఎంత పర్సెంట్ మనం చేసాము, బయోమెట్రిక్ ద్వారా ఎంత పర్సెంట్ చేసాము, అలాగే డెమోగ్రాఫిక్ సంబంధించినవి ఎంత పర్సెంట్ చేసాము అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుందన్నమాట. కిందకి స్క్రాల్ అని చేస్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చండి, ఓకేనా? సో ఇక్కడ మనము ఏ టైంలో చేసాము, ఓకేనా, అది మోడలిటీ ఏంటి, ఓటీపీ ద్వారా చేసామా, లేకపోతే ఏదైనా బయోమెట్రిక్గా, లేకపోతే డెమోగ్రాఫిక్ ద్వారా చేసామా, సో ఆ స్టేటస్ ఏంటి, సక్సెస్ అయిందా లేకపోతే ఫెయిల్ అయిందా, ఓకేనా? సో అక్కడ ఏ నేమ్ ఏంటి, ఓకేనా, ఎక్కడ చేసాము, అది ఏంటి, ఇక్కడ నేషనల్ హెల్త్ ఏజెన్సీ అని చెప్పేసి అంటే నేను అక్కడ కొన్ని కొన్ని చోట్ల అయితే చేశాను అన్నమాట, దీన్ని యూజ్ చేశాను నా ఆధార్ని. సో దానికి సంబంధించిన నేమ్, ఆ యొక్క ఏ నేమ్ అంతా కూడా మనకు కనిపిస్తుంది అనమాట, మీరు ఎక్కడిని ఎక్కడ చేశారు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట, ఓకేనా? సో మీరు రేషన్ తీసుకున్నారు అనుకోండి, సో రేషన్ సంబంధించిన మన స్టేట్ సంబంధించిన సివిల్ సప్లై సంబంధించింది అక్కడ ఎట్లా తీసుకుందాం అని చెప్పేసి, లేకపోతే వేరే చోట ఈపీఎఫ్ అనుకోండి, ఈపీఎఫ్ నుంచి మనం ఒక ట్రాన్సాక్షన్ చేసాం, ఏదైనా పిఎఫ్ విత్డ్రా చేసాం, పిఎఫ్ విత్డ్రా చేస్తే ఈపీఎఫ్లో మనం ట్రాన్సాక్షన్ చేసామని చెప్పేసి, ఓకేనా? ఇట్లా సంథింగ్ ఏ నేమ్ చూపిస్తుంది అండ్ ట్రాన్సాక్షన్ ఐడి అండ్ రెస్పాన్స్ కోడ్ అంతా కూడా చూపిస్తుంది అనమాట. సో దానికి సంబంధించిన ఎర్రర్ కోడ్ ఏమైనా ఉందా అనే కదా అనే విషయాలు కూడా మనం చూపిస్తుంది అనమాట, ఓకేనా? సో ఇట్లా సో ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది మనం ఎక్కడ చేసాము ఏంటి అనేది, ఓకేనా? మనకు తెలియకుండా మనం ఏదైతే చేసాం అనుకోండి, సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇచ్చినప్పుడు ట్రాన్సాక్షన్ ఐడి కానివ్వండి, రెస్పాన్స్ కోడ్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి, వీటిని ఎవరికైనా షేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. కంప్లీట్ ఇస్తే కనుక ఎక్కడైనా వాళ్ళు అడిగే అవకాశం కూడా ఉంటుంది, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ఈ విధంగా మీరు మీకు సంబంధించిన ఆధార్ ట్రాన్సాక్షన్ అంతా కూడాను, ఓకేనా? సో మీరు ఇక్కడ అథెంటికేషన్ హిస్టరీ అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇది ఒక మంచి అవకాశం మీకు, ఓకేనా? మీకు తెలియకుండా ఎవరైనా చేస్తే కనుక సో ఎక్కడ చేశారు, ఏ విధంగా చేశారు అనే విషయాలు అయితే మనకు తెలిసిపోతుంది అనమాట, ఓకేనా? సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. ఇంకా మీకు దేని మీద ఏదైనా డౌట్స్ ఉంటే ఏ విధంగా కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు అందరికీ కింద లైక్ బటన్ లైక్ చేసి మంచి ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ఆఫ్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.